న్యూఢిల్లీ జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకులతో బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ భేటీ అయ్యారు. విజయవంతంగా పనులు ముగించుకుని తెలంగాణ రాష్ట్రానికి చేరుకున్నారు. భాగస్వాములు అయిన అఖిల భారతీయ ఆదివాసీ వికాస్ పరిషత్ ప్రెసిడెంట్ రామ్ చరణ్, ప్రముఖ సీనియర్ రాజకీయ నేత తెలంగాణ హైకోర్టు న్యాయవాది సంతోష్ కుమార్ గౌడ్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మెదక్ పార్లమెంట్ కాంటెస్టెడ్ ఎంపీ సాయి గౌడ్, మెదక్ టీఎంఆర్పీఎస్ అధ్యక్షులు కొలువుల రత్తయ్య, వివిధ రాష్ట్రాల ప్రముఖ రాజకీయ నేతలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన అబుధాబీ బాధిత మహిళ జ్యోతి స్వగ్రామానికి చేరింది. కపిలేశ్వరపురం మండలం వీధివారి లగ్గకు చెందిన జ్యోతి తన సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్కు, ఎన్ఆర్ఐ జనసేన నాయకులకు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. హనుమకొండ భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామ శివారులో పులి సంచరిస్తుందంటూ ప్రచారం చేస్తున్నారు గ్రామస్తులు. పులిని చూశామంటూ కొంతమంది గ్రామస్తులు, గ్రామ శివారులో తిరుగుతోంది పుల లేక మరో జంతువా అని అధికారులు విచారిస్తున్నారు. పులి ఉంది జాగ్రత్త అంటూ వాట్సాప్ గ్రూపుల్లో వార్తలు చక్కర్లు కొడుతుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఖమ్మం జిల్లా నగరంలోని మమతా రోడ్లో ఉన్న నయాబ్ హోటల్లో నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్లు హల్చల్ సృష్టించారు. తామే ఫుడ్ ఇన్స్పెక్టర్లుగా చెప్పుకొని హోటల్ యజమానిని బెదిరించి 2 లక్షల రూపాయలు నగదు డిమాండ్ చేశారని హోటల్ యజమాని తెలిపారు. 2 రోజుల క్రితం హోటల్కు వచ్చి బిర్యానీ తిని బిర్యానీలో ఈగలు వచ్చినట్లు సృష్టించి బిల్ చెల్లించకుండా వెళ్లారని హోటల్ యజమాని ఆరోపించాడు. ఫుడ్ ఇన్స్పెక్టర్లు అంటూ ఎవరైనా వచ్చి డబ్బు డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఖమ్మం ఫుడ్ ఇన్స్పెక్టర్ కిరణ్ సూచించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం బి దొడ్డవరం గ్రామంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. కేతా బాపూజీ అనే వ్యక్తి బ్రెయిన్ డెడ్తో మృతి చెందగా కోడలు తలకొరివి పెట్టింది. కొడుకు ఉపాధి రీత్యా మస్కెట్ దేశంలో ఉన్నాడు. అతను రావడానికి అవకాశం లేకపోవడంతో కోడలు తలకొరివి పెట్టింది. తానే స్వయంగా పాడెమూసి కర్మకాండలు నిర్వహించింది. కోడలు కర్మకాండలు నిర్వహించడంపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం విజయవాడ రోడ్లోని మాజీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ప్రమాదంలో ఫర్నిచర్ దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.